స్పెషల్ స్టేటస్ అడగలేదు, స్పెషల్ ప్యాకేజీ అడగలేదు. నీరు మట్టి తెమ్మన్నాడు, నీరు మట్టి తెచ్చించాడు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హంగామా అడావుడి కార్యక్రమం చేసి ఆయన లోపాలు కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేసి ఇచ్చేస్తున్నారే కానీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఇంత కార్యక్రమం జరిగినా అడిగావా? అడిగితేనే కదా అమ్మాయిన అన్నం పెట్టేది. సో ఇదంతా మా ప్రజల్ని మభ్యపెట్టి ఆయన చేసిన లోపాయి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంలో ఓటు నో కోటు కేసులు నుంచి బయటపడి కేవలం కేసీఆర్ని మెప్పు కోసం కేసీఆర్కి ఇచ్చేసుకోవడం కోసం ఆయన అందలం ఎక్కించే కార్యక్రమం చేశారు. కానీ ఇది రాజధాని రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమంగా జరగనే జరగలేదు. పార్లమెంటు సాక్షిగా తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పాడు ప్రధానమంత్రి, తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే కార్యక్రమం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 6 నెలల నుంచి ఏ విధంగా పోరాటం చేస్తుంది మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఏం జరిగిందేంటి? పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కేవలం పార్లమెంట్ నుంచి మట్టి యమునా నుంచి నీళ్లు తెచ్చి 5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు ప్రజల్ని ఈ విధంగా మప్పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు? కేవలం ఆయన కేసుల నుంచి బయటపడేదానికి అన్ని అడావుడి ప్రచార కార్యక్రమాలు, మొన్నటికి మొన్న పుష్కరాలకు 100 కోట్లు, మళ్ళా చెంబుతోనూ పైపులతో నీళ్లు తెచ్చి నదుల అనుసంధానం అన్నీ దానికి ప్రారంభోత్సవానికి 1 కోట్లు పట్టిసేమని, మళ్ళా ఇప్పుడు అమరావతి 3 పంటలు పండే రైతుల భూములు అన్యాయంగా లాక్కొని నిర్మించే రాజధానికి మేము ఇచ్చేయట్లేదని మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. రాజధాని నిర్మించడానికి మేము వ్యతిరేకం కాదు. 3 పంటలు పండే రైతుల భూములు తీసుకొని రాజధాని నిర్మించడం, 30,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చేయడానికి తీసుకుంటున్నారు కానీ రాజధాని నిర్మాణం కాదు. రాజధాని నిర్మాణానికి 2,000 కాదు 3,000 కాదు కాదుకూడదంటే 5,000 ఎకరాలు 30,000 ఎకరాలు అయిందండి. ఈరోజు పేపర్లో చూసారా ఒక రైతు చెరుకు తోట తగలబెట్టేశారు, ఆయన ఆల్రెడీ కట్ చేయడం మొదలు పెట్టారంట. ఈ రాజధాని సందర్భంగా 2 రోజుల నుంచి కూలీలు రాక ఆపేశారంట. నేను కూడా ఫోన్లో మా పార్టీ తరఫున మా ఈరోజు టీంను పంపిస్తున్నాం అక్కడికి వాస్తవాలు కనుక్కో, ఎందుకంటే పేపర్లో రాసిన దాని ప్రకారం అయితే నేను కూడా రైతుతో మాట్లాడటం జరిగింది ఫోన్లో. ఆయనకి 30 ఎకరాల ల్యాండ్ ఫూలింగ్లో ఏముని ఆయన మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారంట, ఇవ్వలేదని కేవలం నన్ను పెంచడానికి ఈ విధంగా చేశారని ఆ రైతే చెప్తున్నాడు. సో దీని మీద వాస్తవ పరిస్థితులు రైతులతో మాట్లాడే గ్రామంలో విచారించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు డెలిగేషన్